కేంద్ర కేబినెట్ విస్తరణ రేపో ఎల్లుండో జరిగే సూచనలు స్పష్టంగా కనబడుతున్నాయి కా కేబినెట్లో స్థానాలు ఖాళీ ఉన్నాయి దీంతో పాటు రామ్ విలాస్ పాశ్వాన్ మృతి అకాలీదళ్ళ నిష్క్రమణ వీటితో కూడా ఖాళీలు ఉన్నాయి సో ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి సో పంజాబ్లో ఎన్నికలు జరగబోతున్నాయి వీటి పరిణామాల నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గ విస్తరణ అనివార్యంగా కనబడుతోంది ఎందుకంటే మన ఎవరికైనా తెలి పార్లమెంటరీ డెమోక్రసీలో క్యాబినెట్ రీషఫిల్ ఈజ్ మోర్ పొలిటికల్ ఎక్సర్సైజ్ అండ్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్సర్సైజ్ ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో మనకు కనబడేది ఏంటంటే ఒకటి మిత్రపక్షాలకు రిప్రజెంటేషన్ భారతీయ జనతా పార్టీ ఇటీవల బెంగాల్లో విజయం సాధించలేకపోవడము ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు బెంగాల్లో రాకపోవడము అస్సాంలో అధికారాన్ని తెచ్చుకోగలిగినా కూడా తమిళనాడు కేరళలో కూడా ఓడిపోయారు సో అందువల్ల బీజేపీకి ట్వంటీ ట్వంటీ ఫోర్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ కోవిడ్ సంక్షోభం పట్ల ప్రజల్లో ఉండే పెరుగుతున్న అసంతృప్తి ఎకానమీ దెబ్బతినడం అన్ఎంప్లాయ్మెంట్ పెరగడము పెట్రోల్ ధరలు ఇతర ధరలు పెరగడము సో బీజేపీ నాయకత్వానికి అర్థమవుతుంది ఏంటంటే ఎక్కడో తమ పట్ల వ్యతిరేకత పెరుగుతోంది అందువల్ల మిత్రుల్ని కూడా కలుపుకోవాలన్న ఆలోచన మళ్ళీ మొదలై అందుకే మీరు గమనించండి శివసేనతో మళ్ళీ ప్రేమాయణాలు జరుపుతున్నారు జనతాదళ్ నాయకుడైన నితీష్ కుమార్కు తక్కువ సీట్లు వచ్చినా కూడా ముఖ్యమంత్రి చేశారు సో ఈ అడ్జస్ట్మెంట్లు అన్నీ చేస్తున్నారు సో అందువల్ల ఇప్పుడు ప్రజెంట్ అకాలిదళ్ళ నిష్క్రమణ తర్వాత మోడీ మంత్రివర్గంలో మిత్రపక్షాలకు ఏకైక రిప్రజెంటేషన్ రిపబ్లికన్ పార్టీకి చెందిన రామ్ దాస్ సో అందువల్ల మిత్రులను అకామడేట్ చేయడం గ్యారంటీ మిత్రులు అందులో జనతా దళు అన్నాడీఎంకేలు ఎంటర్ అవుతారు సో అన్న అన్నాడీఎంకే కు అంతకు ముందు కూడా మంత్రివర్గంలో తీసుకుందాం అనుకున్నారు కానీ పళనిస్వామి పన్నీర్ సెల్వన్ల పంచాయతీ వల్ల తీసుకోలేకపోయారు ఎందుకంటే ఏడిఎంకేకు లోక్సభలో ఒక్కటే మెంబర్ ఉన్నారు అది పన్నీర్ సెల్వం కుమారుడు సో పన్నీర్ సెల్ పన్నీర్ సెల్వం కొడుకు కనుక మోడీ ప్రభుత్వంలో చేరితే పళనిస్వామికి ఇబ్బంది అవుతుంది కనుక పళనిస్వామి వేరే కారణాలు చూపెట్టి అంటే బీజేపీతో మనం ఎక్కువ అంటగాగితే నష్టం అవుతుంది ఇలాంటి కా కహానీలు చెప్పి ఏడీఎంకే మంత్రులు చేరకుండా జాగ్రత్త పడ్డాడు సో ఇప్పుడు బహుశా అన్నాడీఎంకేకు రిప్రజెంటేషన్ ఇస్తుంది అలాగే జేడీయూ రెండు సీట్లు కావాలి మాకు మంత్రివర్గంలో అని నితీష్ కుమార్ అడిగాడు బీజేపీ ఒక్కటే ఇస్తా తీసుకుంటే తీసుకో లేకపోతే లేదన్నారు అప్పుడు జేడీయూ అలిగి మంత్రివర్గంలో చేరలేదు ఇప్పుడు జేడీయూ పరిస్థితి అట్లా లేదు ఎందుకంటే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పార్టీగా జేడీయూ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి అయినా బీజేపీ దయదలిచి నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేసింది అందువల్ల అందువల్ల ఇవాళ నితీష్ కుమార్ బలం తగ్గింది బలహీనపడ్డాడు పడ్డాడు గనక బహుశా ఒక్క మినిస్టర్కు అంగీకరించవచ్చు లేదు బీజేపీ కూడా అవుట్ రీచ్లో ఉంది కనుక మిత్రుల్ని కలుపుకోవాలన్న అన్న ఆలోచనలో ఉంది కనుక బహుశా జేడీయూకు రెండు ఇద్దరు మంత్రులు ఇచ్చినా ఆశ్చర్యపడాల్సింది లేదు ఇక మూడో మిత్రపక్షం లోక్ జనశక్తి పార్టీ ఇందులో రామ్ విలాస్ పాశ్వాన్ మృతితో ఖాళీ అయింది ఆయన కుమారుడైన చిరాగ్ పాశ్వాన్ కేంద్రమంత్రి అవుతారని అందరూ ఊహించారు కానీ కుటుంబంలో గొడవ వల్ల బాబాయ్ పశుపతి పరాస్ నాయకత్వంలో ఎల్జేపీలో పార్లమెంటరీ పార్టీ తిరగబడ్డది ఇది దీని వెనకాల బీజేపీ ఉందని అంటున్నారు సో ఈ పశుపతి పరాస్ను కూడా రామ్ విలాస్ పాశ్వాన్ బ్రదర్ ఇనా ఆయన రామ్ విలాస్ పాశ్వాన్ చే ప్లేస్లో ఈ పశుపతి పరాస్ను తీసుకుంటారు అని అంటున్నారు సో అందువల్ల ఈ మిత్రపక్షాలకు ప్రాతినిధ్యం పెరగడం అనేది ఈ క్యాబినెట్ విస్తరణలో ఒక కీలక అంశం అయితే శివసేన ఈలోగా వస్తుందా అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కూడా ఆహ్వానించారని వార్తలు వచ్చాయి గతంలో అది ఈ వన్ ఆర్ టూ డేస్లో ఫైనల్ అయ్యే అంశాలు కాదు అవుతాయో లేదో కూడా తెలియదు కనుక ఇక్కడికి మిత్రుల వ్యవహారం కావచ్చు లేదు ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక ఏదైనా చిన్న చిన్న పార్టీలు కనుక కలిసి వస్తే మంత్రివర్గంలో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది ఇది మిత్రుల వ్యవహారం ఇక రెండవది సొంత పార్టీలో కూడా కొంత అకామిడేషన్ అవసరం ముఖ్యంగా అస్సాంలో సర్వానంద్ సోనోవాల్ను ముఖ్యమంత్రి చేయలే హేమంత్ శర్మను ముఖ్యమంత్రి చేశారు సో సర్వానంద్ సోనోవాల్ను కేంద్ర కేబినెట్లో అకామిడేట్ చేసుకోవాలి అలాగే బీహార్లో జేడీయూ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ ఎమ్మెల్యేలు గెలిచారు బీజేపీ వారే ముఖ్యమంత్రి కావాలని బీహార్ రాష్ట్ర బీజేపీ చాలా గట్టిగా డిమాండ్ చేసింది అయినా కూడా బీజేపీ అధిష్టానం లేదు నితీష్ కుమార్నే ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయానికి వచ్చింది కారణం ఏంటంటే నితీష్ కుమార్ సంగతి తెలుసు కనుక ఆయన ముఖ్యమంత్రి చేయకపోతే వెంటనే రాత్రి రాత్రి బయలుదేరి వెళ్ళి లాలూ ప్రసాద్ యాదవ్ను కలిసి ఆర్జేడీతో కలిసి ఆయన ముఖ్యమంత్రి అవుతాడు లేదా ఈ ఆర్జేడీకి మద్దతు ఇచ్చిన ఆశ్చర్యం లేదు అందువల్ల నితీష్ కుమార్ స్వభావం తెలుస్తే గనక బీజేపీ జా జాగ్రత్త పడ్డది మహారాష్ట్ర రిపీట్ కాకూడదు బీహార్లో అని ఆలోచించి నితీష్ కుమార్కు ముఖ్యమంత్రి ఇచ్చింది అందువల్ల బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థి అక్కడ సుశీల్ కుమార్ మోడీ సో ఆయనకు కేంద్ర కేబినెట్లో తీసుకోవాలి మూడు మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలి బీజేపీ అధికారంలోకి వచ్చింది శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వంలో దీనికి ముఖ్యమైన కారణం జ్యోతిరాదిత్య సింధియా ఆయన నాయకత్వంలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు సో జ్యోతిరాదిత్య సింధియాకు చేరినప్పుడు అండర్స్టాండింగ్ ఆయనను రాజ్యసభకు పంపి తీసుకొని ఆయనకు మంత్రి పదవి ఇస్తామని సో అందువల్ల జ్యోతిరాదిత్య సింధియాని అకామిడేట్ చేసుకోవాలి సో అందువల్ల ఈ మూడు మంత్ బీజేపీ నాయకుల్ని క్యాబినెట్లో తీసుకోవాలి ఇక మూడవది ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలతో లింక్ అయి ఉన్న వ్యవహారాలు ఉత్తరప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి కనుక యూపీ ఒక పెద్ద ఛాలెంజ్ బీజేపీకి ఉండబోతోంది కనుక యూపీలో బ్యాలెన్సింగ్ యాక్ట్ చేయాలి అంటే యూపీ రాజ అసెంబ్లీ ఎన్నికల్ని ప్రభావితం చేసే విధంగా ఉత్తరప్రదేశ్కు చెందిన కొంతమంది నాయకులు కేంద్ర ప్రభుత్వంలో చేరే అవకాశం ఉంది అలాగే బెంగాల్లో అధికారం రాకపోయినా కూడా అనూయమైన విజయాన్ని బెంగాల్లో బీజేపీ సాధించింది మూడు సీట్లున్న పార్టీ కాస్త డెబ్బై ఏడు సీట్లు గెలుచుకుంది అలాగే మా థర్టీ ఎయిట్ పర్సెంట్ ఓటింగ్ వచ్చింది మామూలు విషయం పార్లమెంట్ ఎన్నికల్లో నలభై ఫార్టీ పాయింట్ సిక్స్ పర్సెంట్ ఓటింగ్ వస్తే కేవలం టూ పర్సెంట్ తగ్గింది అందువల్ల బెంగాల్ ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ టైం వస్తుంది అన్నిటికన్నా ముఖ్యంగా బెంగాల్లో టూ థౌజండ్ నైన్టీన్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పద్దెనిమిది స్థానాలు గెలుచుకుంది సో ఈ బెంగాల్లో నలభై రెండు ఉంటాయి సో ఈ పద్దెనిమిది స్థానాలు నిలబెట్టుకోవడము బీజేపీ కీలకం నెక్స్ట్ టైం అధికారంలోకి రావాలంటే దాంతోపాటు అవకాశం ఉన్న మేరకు సీట్లు పెంచుకోవాలి అందువల్ల బెంగాల్లో నుంచి కూడా కొంతమందికి ఒక్కరిద్దరికి మంత్రివర్గంలో ఎకామడేట్ చేయవచ్చు అని అంటున్నారు సో ఇలా ఈ పొలిటికల్ ఇండికేషన్స్ ఉన్నాయి మరి తెలంగాణలో కూడా బీజేపీకి చాలా ఆశలు ఉన్నాయి సౌత్లో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే అధికారంలోకి వస్తాము అని ఆశ బీజేపీకి ఉంది మరి తెలంగాణ నుంచి కూడా క్యాబినెట్లోకి తీసుకుంటారా ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నారు ఆయన సహాయ మంత్రి మాత్రమే ఆ తెలంగాణ నుంచి కూడా క్యాబినెట్లోకి ఒకరిని తీసుకొని ఇంకో ఒక క్యాబినెట్ మంత్రి ఒక సహాయ మంత్రి అని తెలంగాణకి ఇద్దరు రిప్రజెంటేషన్ ఉంటారా అనే చర్చ కూడా జరుగుతుంది అందువల్ల ఈ పొలిటికల్ ఎక్సర్సైజ్ ఉంది కనుక ఖచ్చితంగా కేంద్ర మంత్రివర్గంలో భారీగానే మార్పులు ఉండవచ్చు అంటున్నారు కొత్త వాళ్ళు కూడా రావచ్చు అంటున్నారు కొంతమంది మంత్రుల్లో కూడా భారీ శాఖల్లో కూడా భారీ మార్పులు వస్తాయంటున్నారు దాదాపు ఇరవై రెండు మందిని తీసుకోవచ్చు అని కూడా అంటున్నారు చూడాలి ఈ రేపు ఎల్లిండిలోగా ఈ క్యాబినెట్ అసలు జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్ మోడీ అమిత్ షా బీజేపీ ఆర్గనైజేషన్ సెక్రటరీ బిఎల్ సంతోష్ ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటే జాతీయ స్థాయి నుంచి దిగువ స్థాయి వరకు బీజేపీలో ఆర్గనైజేషన్ సెక్రటరీ చాలా కీలకం ఆర్గనైజేషన్ సెక్రటరీ అంటే ఆర్ఎస్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి వాళ్ళు లో ప్రొఫైల్ ఉంటారు బయటికి పెద్దగా అడావుడు ఉండదు కానీ పార్టీని కంప్లీట్గా నడిపించేది వారు ఇప్పుడు తెలంగాణలో మంత్రి శ్రీనివాసన్ ఉన్నారు చాలామందికి ఆయన పేరు కూడా తెలియకపోవచ్చు కా ఆయన అడావుడు ఉండదు ఆ పదవులు అవన్నీ ఏముండవు ప్యూర్లీ పార్టీ ఆర్గనైజేషన్ చూస్తూ ఉంటారు సో వీళ్ళు చాలా కీలకంగా ఉంటారు వీళ్ళ వీళ్ళు ఎందుకంటే ఇది ఆర్ఎస్ఎస్కు బీజేపీకి మధ్య వారది సో ఈ బిఎల్ సంతోష్ అమిత్ షా నరేంద్ర మోడీలు మోడీ ఇంట్లో నిన్న కొన్ని గంటల పాటు సమావేశం జరిగారు బహుశా ఈ లిస్టు తయారు చేయడం పూర్తయి ఉండాలి